డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది టీ కాంగ్రెస్ల సంక్షోభానికి తెరదించే బాధ్యతను సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది వెంటనే దిగ్విజయ్ రంగంలోకి దిగారు సీనియర్లకు ఫోన్లు ఇరవై రెండున హైదరాబాద్ రానున్నారు అదే రోజు సీనియర్లతో దిగ్విజయ్ భేటీ కానున్నారు ఈలోగా పరిస్థితిని చక్కదిద్దాలంటూ మహేష్ గౌడ్ కోదండ్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు దిగ్విజయ్ సూచనలతో ఇవాళ జరపాల్సిన భేటీని సీనియర్లు రద్దు చేసుకున్నారు మరోవైపు వలస నేతలంటే తమకు గౌరవం ఉందని భట్టి విక్రమార్క అన్నారు వలస నేతల రాజీనామాలను తామెప్పుడూ అడగలేదన్నారు నిన్నగాక మొన్న వచ్చిన వారికి ప్రధాన కార్యదర్శి పదవులు ఇవ్వడంతో కొందరు మనస్తాపం చెందారన్నారు వ్యవస్థ ముఖ్యం కాబట్టి కూడా ఈ వ్యవస్థను ఏ విధంగా కాపాడుకోవాలనే దానికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలలో అనేక మరి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నాము కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితులలో కీలకమైన ఒక సమయంలో మేము ఒక ప్రతిపక్షము పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చీఫ్ మినిస్టరు పీసీసీ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా సమానమైన గౌరవం ఇచ్చే పార్టీది అట్ ఇవి సహజంగా ఇట్లాంటివి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారంగానే వ్యవహారం చేస్తుంది ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏ విధంగా న్యాయం చేయాలి ఏ విధంగా ప్రజల ముందు మన గౌరవాన్ని నిలుపుకోవాలనే పద్ధతిలోనే ఉంటాయి కానీ మేము ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీలో ఉండవు పిసిసి అధ్యక్షులు సిఎల్పి నాయకులు రెండు కళ్ళు వారు వారితో పాటు మాకున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరిని కూడా సగర్వంగా గర్వించుకున్నట్టు పరిస్థితి సో నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనల వల్ల చిన్న పార్టీ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాల మీద మాట్లా మాలో మాకు ఎన్నో ఉంటాయి ఈ చిన్న సంఘటనల వల్ల మిగతా పార్టీలు ఏదో దగ్గర ఏదో అయిపోయినట్టుగా వాళ్ళకేదో లాభిస్తున్నట్టుగా భ్రమపడతా ఉన్నాయి అదేం జరగదు కాంగ్రెస్ పార్టీలో అపారమైనటువంటి నాయకత్వం ఉంది నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు విభిన్నటువంటి అభిప్రాయాలు ఉంటాయి వ్యక్తపరచుకునే స్వేచ్ఛ ఉంటుంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్ని విషయాలు మేము బట్టి మాట్లాడడం మీకు అన్నీ చెప్పలేము మేము దిగ్విజయ్ ఫోన్ చేశారని ఆయన సూచనతో సాయంత్రం సమావేశాన్ని వాయిదా వేశామని ఏలేటి మహేశ్వర్రెడ్డి చెప్పారు కమిటీలతో పార్టీ బలోపేతం కాదన్నారు రెండు రోజుల్లో దిగ్విజయ్ భేటీ ఉంటుంది అంటోన్న ఏలేటి మహేశ్వరరెడ్డితో మా ప్రతినిధి నర్సింగ్ రావు ఫేస్ టు ఫేస్ నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమావేశం వాయిదా పడింది అసలు ఎందుకు వాయిదా పడింది ఈ సమావేశం ఎందుకు నిర్వహించాలనుకున్నారు ఆ రీజన్స్ ఏంటో మనతో మాట్లాడడానికి ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం మహేశ్వర్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు సాయంత్రం మీ సమావేశం వాయిదా పడింది యాక్చువల్గా ఢిల్లీ నుంచి దిగ్విజ్ సింగ్ గారు ఫోన్ చేశారు తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న పరిణామాలు వారి దృష్టికి వచ్చి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు వారిని తెలంగాణ అబ్జర్వర్గా అక్కడ జరుగుతున్న పరిణామాల మీద నివేదిక సమర్పించాలని వారిని అబ్జర్వర్గా నియమించడం జరిగింది వారు తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల మీద ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులతో మాట్లాడాలని వారు నిర్ణయించుకున్నారు అది కాకుండా వారు అతి త్వరలో ఈ ఒక రెండు రోజులు హైదరాబాద్ వచ్చేసి ఆ నాయకులందరినీ కూడా కలిసి ఇక్కడ ప్రివెలింగ్ సిచువేషన్ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న ఇంటెన్సిటీ మీద కూడా వారికి అర్థమైపోయింది అవగాహన వచ్చింది కాబట్టి వెంటనే వారు రంగంలో దిగడం జరిగింది వారు ఒక ట్రబుల్ షూటర్గా గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం వారికి ఉన్నది ట్రబుల్ షూటర్ అన్న పేరు ఉంది సీనియర్ నాయకుడు తప్పకుండా వారు ఈ సమస్యను పరిష్కారం చేస్తారని విశ్వాసం ఓకే దిగ్విజయ్ సింగ్ ఇక్కడికి వస్తానన్నారా లేదంటే మీరే ఢిల్లీకి వెళ్ళి దిగ్విజయ్ సింగ్తో భేటీ కావాల్సి ఉంటుందా ఏదేమో అది మా అంతర్గత విషయం ఢిల్లీ రమ్మంటే ఢిల్లీ పోతాం వారి ఇక్కడికి వస్తే ఇక్కడ ఇక్కడ మాట్లాడతాం వారి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ కలుస్తాం ఏముంది అది మాదంతా కూడా కుటుంబ వ్యవహారమే కదా అసలు ఏంటి దీనికి స్టాప్ ఎక్కడ వాళ్ళ రాజీనామాల వలన లేదనంటే అందులో అనర్వులను తొలగించడం వలన స్టాప్ ఎక్కడ పడాలి నర్సింగ్ గారు మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ తిరిగి అడుగుతున్నారు నేను మీకు ఏం చెప్తాను నర్సింగ్ గారు ఇక్కడ రాజీనామా చేయమని అడగలేదు వలసదారులు అని అంటే చూడండి ఎప్పుడైనా కూడా బ్యాలెన్స్ చేయాలా సమన్యాయం చేయాలా సమతుల్యం చేయాలా ఇవేమి కాకుండా మీరు ఇప్పుడు దాంట్లో పదమూడు మంది రాజీనామా చేశారు ఇంకా ఇరవై ముప్పై మంది ఉంటారు మేము ఉండని ముప్పై మంది ఉన్నారా యాభై మంది ఉన్నారా దాంట్లో డెబ్బై శాతం ఉన్నారా యాభై శాతం ఉన్నారా క్వశ్చన్ కాదు ఇక్కడ కానీ ఇక్కడ కూడా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము న్యాయం చేయండి గైడ్లైన్స్ దాటిని దాటినరు పదొమ్మిది వేల ఎనభై ఇచ్చారు నూట ఎనభై అయ్యి లేదంటావా దీన్ని పదవి తీసుకొస్తావా మరి అటువంటిప్పుడు నువ్వు నువ్వే ఇచ్చుడి అపాయింట్ చేసి రాజీనామా చేయడము రాజీనామా చేయడము వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ దట్ అండ్ దట్ ఇస్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ద ఇష్యూ ఇక్కడ కన్సెన్సెస్ చేసినరా కన్సల్టేషన్ చేసినరా కలుపుకొని వెళ్ళగలుగుతున్నారా అనే అంశాలు రాజకీయం లోపల నువ్వు రాజీనామా చేసినంత మాత్రం కాంగ్రెస్ స్ట్రెంగ్ కాదు ఉన్న ఉన్నంత మాత్రమే కాంగ్రెస్ స్ట్రెంగ్ కాదు కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్ కావాలంటే అందరం కలిసి పనిచేద్దాం వారు ఖచ్చితంగా మా వారి సర్వీసెస్ మాకు అవసరమే పదమూడు మందిని మేము రాజీనామా ఒప్పుకోమండి వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళు ఉండాలా వాళ్ళతో పాటు ఇంకా అవసరం అయితే వంద మంది వేసుకుందాం కానీ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా స్ట్రెంత్ చేద్దాము రేపు ఎన్నికల పార్టీకి ఎట్లా వెళ్దాం ఎన్నికల సంవత్సరం దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇవన్నీ వద్దు అంటున్నాం మేము కలిసి మేము 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 సిద్ధంగా కలిసి పని చేయడానికి దయచేసి కలుపుకోబోతుంది అంటున్నాం ఓకే ఫైనల్ చెప్పండి నిన్నటి నుంచి ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులు అసమతి నాయకులు గాలాలు వేస్తున్నారని నిన్న ఒక ఫామ్ హౌస్లో బండి సంజయ్ సమావేశం అయ్యాడని చెప్పి ఏంటి మీకు అందరికీ ఆఫర్లు వస్తున్నాయా భారతీయ జనతా పార్టీ నుంచి అంటే ఇప్పుడు గాలాలు వేస్తే మీరు ఏమన్నా చూడండి నర్సింగ్ గారు ఇలాంటి మాటలే బాధ కలిగిస్తాయి ఎవరో గాల వేస్తే పోయే పోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నా చేపలా లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు వేస్తే పార్టీ చేసేందుకు జంతువులా ఏ మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది ఒకటే విషయం నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి అధికారం లేనప్పుడు మోసి ఇప్పుడే ఎందుకు వస్తుందండి ఆలోచన ఇటువంటి టైప్ ఆఫ్ రూమర్సు మరి ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమయంలో మరి ఇంత గట్టిగా మేము పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఇంత మేము కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయాసాలకు మేము ఇదైపోయి మేము ఉన్నప్పుడు రానటువంటి ఈ రూమర్స్ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు వీరి అధ్యక్షతన ఎందుకు జరుగుతూ ఉంది అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా పోయిన సందర్భాలు చూసాం కదా ఎందుకు వస్తున్నది అడుగుతున్నా ఇది మరి పీసీసీ అధ్యక్షుడు బాధ్యత కదా ఆపేది కాపాడేది వాళ్ళ దగ్గర వెళ్ళి కన్విన్స్ చేసేది పిసి బాధ్యత అధ్యక్షుడు బాధ్యత కాదా పిసి అధ్యక్షుడు వాయిదా తీసుకోవాలి కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తానికి దిగ్విజ్ సింగ్ ఫోన్ చేసి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగాల్సినటువంటి సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లుగా మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు విద్యా సంజీవ్తో నర్సింగ్ రావు వినాంధ్రజ్యోతి హైదరాబాద్